నైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ చేరుకున్న జగన్ ఐఎన్ఎస్ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ను ప్రారంభించారు. అలలతో పోటీ పడుతూ భారత నావికా దళ సామర్థ్యాన్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్ 2022లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పేరును బీచ్ రోడ్లో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. సిటీ పెరేడ్ను ప్రారంభించారు. నావికాదళ విభాగంలో కీలకమైన మిలాన్లో ఇండియన్ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్య ఘట్టమైన ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ జరగనుంది. వివిధ దేశాల నావికాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించనున్నాయి. ఈ యుద్ధ విన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, ఈరోజు యుద్ధ నౌకను సీఎం జగన్ జాతికి అంకితం చేసిన సంఘటన చూస్తున్నాం, దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఈ రోజు విశాఖపట్నమే ఒక పండుగ వాతావరణం అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు విశాఖపట్నం చరిత్రలోనే ఈ తూర్పు నావికా దళానికి సంబంధించినటువంటి నేవీ డేలు మాత్రం ప్రతి సంవత్సరం ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ నేవీ డే అంటే భారతదేశానికి సంబంధించింది, ముఖ్యంగా తూర్పు నావికా దళానికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. కానీ ఇప్పుడు మిలాన్ 2022 పేరుతో విశాఖపట్నం వేదికగా 39 దేశాల నావిక సంబంధమైనటువంటి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించిన రోజు. కొన్ని రోజుల నుంచి ఇది తూర్పు బంగాళాఖాతంలో ఈ నావి విన్యాసాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ముగింపు కార్యక్రమం ఈ రోజు ఉంది. దీనికి ఇప్పటికే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అవుతుంది. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి బీచ్ రోడ్ లో ఉన్నటువంటి మిలాన్ జరుగుతున్నటువంటి ప్రాంగణానికి 5:30 మధ్యలో వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి 39 దేశాలకు సంబంధించినటువంటి నావికి సంబంధించినటువంటి విన్యాసాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఈ సాగర్ తీరాన నావి ఏర్పాటు చేసినటువంటి ఈ డయాస్ ద్వారా ఇక్కడ నుంచి చూస్తారు. దీంట్లో 39 దేశాలకు సంబంధించిన నావీ అధికారులతో పాటు 39 దేశాలకు సంబంధించిన ఆ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇప్పటికే విశాఖ చేరి ఉన్నారు. వాడు కూడా మరి కొంతసేపులో ఇక్కడికి వస్తారు. అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి నావీ ప్రదర్శన కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా రాత్రి 9 వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిది కాబట్టి 39 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడికి వచ్చున్నారు కాబట్టి నావీకి సంబంధించిన వాళ్ళు విశాఖ నగరం అంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఆర్కే బీచ్ నుంచి వడాపార్క్ మొత్తం అంతా కూడా బీచ్ రోడ్ అంతా కూడా నావీ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇది నగరవాసులు కూడా చూసేటందుకు అవకాశం నావీ కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి దగ్గర ఈ నావీ ఎప్పుడైతే ఎప్పుడు జరుగుతుందో దాని దగ్గర ఈ ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేశారు. అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్ లో కూడా ఒక గ్లాస్ ఒక క్యాబిన్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు నావీ ఉన్నతాధికారులు, అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించిన ముఖ్య నేతలు దానిలో ఉంటారు. అక్కడి నుంచే నావీ అధికారులు దీన్నంతా కూడా వీక్షించే అవకాశం ఉన్నట్లుగా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికే ఇక్కడికి కొంతమంది అధికారులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ విశాఖపట్నం దాదాపుగా
5 కిలోమీటర్ల పొడవున ఈ చిన్న చిన్న డయాస్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నగరవాసులతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే ఇలాంటి అరుదైన సన్నివేశం విశాఖపట్నంలో మిలాన్ 2022 పేరు జరుగుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కలిగించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. నగరం అంతా కూడా ఇటు నేవీ అధికారులు అదేవిధంగా పోలీసుల అధీనంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ.